సో నాన్నగారిని అలా కోల్పోవలసి రావటం అనేది, అంటే ఆ ముందే అమ్మ తర్వాత అప్పుడు ఆ టైంలో మొత్తానికి, అంటే నటనా రంగానికే చాలా తీరం లోటు కదా అది. అంటే ఎంతోమంది రావచ్చు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నటనలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది. డెఫినెట్గా లోటు. ఎందుకు లోటు అంటానంటే అండి, నేను మధ్యలో ప్రయత్నం చేశాను, మొదలుపెట్టాను ఆయనతోటి యాక్టింగ్ లెసన్స్ చెప్తుందామని. అంటే ఆయనతో కూర్చొని నేను ఏదైతే 5 ఏళ్ళు నేర్చుకున్నాను ఆయన దగ్గర థియరీ పరంగా, ఓకే, అవన్నీ కూర్చొని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదాం, కొంతమంది చూసే వాళ్ళకి వాళ్ళకి అదృష్టం ఫ్రీగా నేర్చుకున్నట్టు అవుతుంది, చూస్తారు. లేదంటే దాన్ని మరీ ఫ్రీగా పెట్టినా కానీ దాని వాల్యూ తెలియదేమో, కొంత సబ్స్క్రిప్షన్ ఏదో పెడదామని ఒక పాయింట్లో అనుకొని మొదలు పెట్టాను. అనుకొని ఒక ఎపిసోడ్ చేశాను, 2 ఎపిసోడ్ చేశానేమో, తర్వాత కుదరలేదు. ఆయనేమో ఒరే నువ్వు అడిగితే నన్ను క్వశ్చన్స్ అడుగు, వాళ్ళు మిగతా వాళ్ళు సరిగ్గా అడగట్లేదు వాడు అని చెప్పేసి ఆపేశాము. అదొకటి మిస్ అయ్యాను సార్. ఆయన దగ్గర ఎందుకు నష్టం అంటున్నానంటే, యాజ్ అ స్టూడెంట్గా నాకు తెలుసు ఆయన తాలూకు విద్య ఏంటి విద్వత్ ఏంటని. మిగతా వాళ్ళు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్టర్ 35 ఇయర్స్ ఎప్పుడైతే 73 తర్వాత నేను 91 నుంచి ఆయన దగ్గర స్టూడెంట్ కదా, ఆయన దగ్గర నేర్చుకున్నాను థియరీ అంతా, అప్పటికి ఆ 28 ఇయర్స్ తర్వాత ఆయన చదివిన పుస్తకాలు 1000 పుస్తకాలు ఈలోపు లైబ్రరీ ఉండేది ఆయన దగ్గర. అయ్యో మొన్న నా దగ్గర ఇంకా ఆయన పోయిన తర్వాత తెలుగు సాహిత్యం చాలా ఉండింది సార్, నేను చదవట్లేదు, పిల్లలు చదవట్లేదు, అది సరే వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని ఎఫ్ఎన్సిసికి బావ తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు నాకు గుర్తులేదు. తర్వాత ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ చాలా ఉంది, ఇంగ్లీష్ ఎడిషన్స్ అయితే దొరకవు అంత కాస్ట్లీ. ఇప్పుడు అది నేను మార్కెట్ లో పెట్టి అమ్మితే కళ్ళకు అద్దుకొని నేను ఏ ప్రైస్ చెప్తే అంత తీసుకొని వెళ్తారు. ఓకే, ఇంకా ఎడిషన్స్ లేవు ఇప్పటికి, అంటే తెలుగు మొత్తం వెళ్ళిపోయిందా, ఇంగ్లీష్ ఉంది. ఓకే, అది నేను ఇచ్చేద్దాం అనుకున్నా, అది కూడా ఇచ్చేద్దాం ఎఫ్ఎన్సిసికి అని, ఉపయోగపడుతుంది ఎవరికైనా, ఆంధ్ర యూనివర్సిటీకి అనుకున్నా. తర్వాత ఎఫ్ఎన్సిసికి ఆంధ్ర యూనివర్సిటీకి ఇలా ఆలోచిస్తున్నా. మా అబ్బాయి ఉండి ఎందుకో నేను చదువుతాను వదిలేను, ఇది తాత ఆస్తి కదా నాకు హక్కు లేదు కదా అనుకుని వదిలేశాను. నిజంగా చదువుతారా మొదలెట్టాడు అంటే దాని మీద లిటరేచరా లేకపోతే సార్? లిటరేచర్ సార్, బోల్డ్ అంత సాహిత్యము ప్లస్ పుస్తకాలు అసలు అద్భుతం. ఆ పుస్తకాలన్నీ చదివి దాన్ని ఒక డికాషన్ లాగా ఒక పుస్తకం రాశాడు ఆయన, సారాంశం ఓకే అభినయ వేదం అని. అది అది చెప్తే చాలు, చాలా అది ఫాలో అయితే చాలు గొప్ప నోట్లో అవుతారు. అంటే దాన్ని ప్రింట్ చేశారా అభినయ వేదం? తాత దగ్గర నుంచి మనవడు ఏమైనా నేర్చుకున్నాడా రోషన్? ముందు మా నాన్న పోకముందు 2 నెలలు వాడు అక్కడే లాస్ట్ స్టూడెంట్ వాడే నాన్నకి. మా నాన్నకి లాస్ట్ స్టూడెంట్ అంటే వాడే. ఓకే, 2 నెలలు మొత్తం అంతా యుఎస్కి వెళ్ళాలి, లీస్ట్ హాస్బెక్కి వెళ్ళి అక్కడికి 3 నెలలు ఉండాలి, కోర్స్ చేసుకుని వస్తానంటే సరే అన్నాం. దానికి ముందు ఈ 2 నెలలు వాడు అక్కడికి వెళ్ళడానికి కూడా మా నాన్న సంతకం పనికొచ్చింది. ఈ సాలమ్ని ఆఫ్ అల్యూమిని ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సంతకం చేసి లెటర్ కవరింగ్ లెటర్ రాసి అక్కడ పంపించారు. ప్లస్ వీడికి ఆ థియరీ అంతా నేర్పించారు. సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కరెక్ట్ వీడు వెళ్ళాడు, ఈయనకి ఇది అయింది. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన 2 రోజులకి ఈయన పడ్డాడు. ఓకే, ఇది పరిస్థితి అంటే మళ్ళీ నేను వచ్చేస్తానని వద్దొద్దు సరే, ఆయన పోయినప్పుడు కూడా వచ్చేస్తాను తిరిగి అన్నాడు. నువ్వు వచ్చి తిరిగి వచ్చి చేసేదేం లేదు, మనసులో గట్టిగా తలుచుకో. కానీ అప్పటికి ఉందా ట్రాన్స్పోర్టేషన్ ఉందా ఆ టైంకి? అప్పటికి ఉంది కదా, అంటే ఫ్లైట్లు రావచ్చు. ఓకే, బట్ వీ డిడ్ నాట్ వాంట్, అంటే లాక్డౌన్ పీరియడ్ అయిపోయింది అప్పుడు, అయిపోయింది అదే మధ్యలో ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, వద్దని చెప్పారు. వాడికి మొత్తం అంతా 2 నెలలు నేర్చుకుని స్పష్టంగా ఆయన దగ్గర రోజు కూర్చొని 2-3 గంటలు కూర్చునేవాడు. ఆయన పాఠం చెప్పడం మొదలెడితే 3-4 గంటలైనా సరే తల తిప్పడం అంటూ ఉండదు, బోరు కొట్టి ఎవరో ఎక్కడికో వెళ్ళిపోవడం, ఎక్కడో బ్రెయిన్ ఎక్కడో ఉండడం అంటూ ఇంపాసిబుల్. అంత గొప్పగా చెప్తాడు. 5 ఏళ్ళు నేర్చుకుంది రోషన్కు, 2 నెలలు నేర్పించాడు. ఓకే,
సో మొత్తానికి చివరి స్టూడెంట్గా, ఎందుకంటే రోషన్కి మా నాన్న నేర్చుకుంది రోషన్ తనేజ్ ఆయన వాళ్ళ గురువు. ఓ, అందుకని ఆ పేరు పెట్టాడా? ఆయన నాకు చెప్తుండేవాడు, మా గురువు పేరు రోషన్ తనేజారా, నాకు ఇష్టం ఆయన ఇంకోటి అది. సో నాకు కూడా పైగా నాకు ఆర్తో రావాలని నాకు ఇష్టం. మీది ఆరే కాబట్టి ఆయన కూడా ఆర్తో రావాలి. సో మా నాన్న కోరిక కూడా తీర్చినట్టు అవుతుందని రోషన్కి అలా అంటే మీకు మైండ్లో ఉంది, ఆయనకి ఇష్టమైన గురువు ఆయన కాబట్టి అనేది, అందుకని అది పెట్టారు. ఓకే. సో రోషన్ తనేజా దగ్గర నేర్చుకొని ఆయన రోషన్కి రోషన్ పాఠాలు చెప్పాడు. అక్కడ మొదలయ్యి ఇక్కడ ముగించాడు అనమాట ఆయన ప్రయాణం. అది ఆ రోషన్తో మొదలయ్యి ఈ రోషన్తో ముగిసింది అనుకోవాలన్నమాట. అది మీకు ఎప్పుడైనా ఉందా, మీరు కూడా ఏదో ఒకనాటికెళ్ళ నాన్నగారి బాటలో అలా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే? ఉంది సార్, కానీ అది పెట్టాలంటే చాలా వదిలేయాలి నేను. అవును, ఎందుకంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఏదో ఆటలుగా కాదు. ఆయన అది దానివల్లే కదా యాక్టింగ్ అసైన్మెంట్స్ చాలా వదిలేసాడు. అదే కనుక లేదు అంటే ఈవిడ బీన్ ఇంకో లెవెల్లో ఉండేవాడు. ఉండేవాడు, ఒక ఫైనాన్షియల్గా కూడా ఇంకో పొజిషన్లో ఉండే, చాలా దీంట్లో ఉండేవాడు. కేవలం ఒక కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి హీ స్టుడ్ బై దట్. అదే, కానీ ఎంతోమందిని తయారు చేశాడు కదా. కరెక్టే సార్, ఆ తృప్తి ఉంది. కానీ చివరాగారికి మనకు కూడా తృప్తి ఉండాలిగా. నేననేది అది అంటే, ఈయన మధ్యలో నాకు ఆయన గొడవ జరిగింది. ఏంటి నువ్వు ఎవరెవరో వచ్చి ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు, పెట్టిన వాళ్ళంతా 3 నెలల కోర్సులు, ఆ 3 నెలలకు 3 లక్షలు తీసుకుంటున్నారు, నువ్వేంటి 6 నెలలకి 75,000 ఏంటి? ఏమైనా అర్థం ఉందా? పైగా వాడు వచ్చిన వాడేమో ముందు 10,000 కడతాడు, తర్వాత 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఏమైనా ఎక్స్టెన్షన్ అనమంటే వాడికి వచ్చేసింది అనుకుంటాడు యాక్టింగ్ అని ఇంకా జంపు. ఇంకో కొంతమంది ఏంటి సార్ అదే సార్ ఇంకా లేదని చెప్పేసి ఆ 3 నెలలు ఇంకా ఏదో కంటిన్యూ చేస్తాడు, జంపు కట్టడు. ఓకే. ఇంకొంతమంది ఏంటి ఇందులో కట్టిన వాడు బయట నుంచి వచ్చి వీళ్ళ పెద్ద హృదయం, దాంతో ఏంటి ఇన్స్టిట్యూట్లో భోజనం ఉంటుందిగా, ఓ ఇన్స్టిట్యూట్ మెస్ మా అమ్మ ఉండేది, ఆవిడ చాలా టేస్టీగా చేసేది, వాడు తెచ్చుకున్నది సరిపోక వాడు క్యారియర్లు తెచ్చుకుంటారు చిన్న దీంట్లో, వాడికి ఏం సరిపోతుంది? వీళ్ళు పెద్ద దీంతా నీకు అది సరిపోదులేరా అని చెప్పేసి కూర్చోబెట్టి సాంబారు, ఇంకా ఆవకాయలు, ఇంకా పచ్చళ్ళు, ఇంకా నేనేమో దీనికి ఖర్చు అయిపోతుంది, వాడు ఇవ్వడు, ఇంకెప్పుడు మీరు సంపాదించేది? ఇలా నేను మధ్యలో గొడవలు వేసుకుంటున్నాను. నేను 75,000 అంటే ఆ ఫీజు గురించి అడిగితే మా నాన్న ఒక మంచి మాట చెప్పాడు, ఒరేయ్ ఎవడైనా ఇన్స్టిట్యూట్కి రావాలి నేర్చుకునేవాడు ఎవడు అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి రావాలనుకుంటాడు, స్టార్స్ అనుకో వాడికి ఇన్స్టిట్యూట్ అక్కర్లేదు, వాళ్ళ నాన్న 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, వాడికి రాలేదు మళ్ళీ తీస్తాడు, దాంట్లోకి వచ్చి నేర్చుకుంటాడు, లేదు 3వ సినిమా తీస్తాడు ఇంకా బాగా నేర్చుకుంటాడు, వచ్చినా రాకపోయినా ఈ 3-4 సినిమాలు మన మీద రుద్దితే ఆ లోపల ఎంతో కొంత నేర్చుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేవాడు మిడిల్ క్లాస్ వాడు, అదే వాడు ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. సో ఐ కాంట్, వాడికి నేను బర్డన్ చేయలేను. కరెక్ట్ పాయింట్ కదా. సో అట్లా అంత గొప్ప వ్యక్తి, అదే మానవత మూర్తి కూడా, అంత గొప్ప వ్యక్తి, అదే అంటే ఫీజు పెంచకుండా ఉంచడానికి, లేకపోతే అందరిలాగే మిగతా వాళ్ళలాగే ఫీజు పెంచుంటే దాంట్లో ఎక్కువ సంపాదించేవాడు కదా ఆయనకున్న పేరుకి. అవును, పొలం అంటూ సీట్లు వచ్చేవాళ్ళు, సీట్లు పెంచేవాళ్ళు, డబ్బు వచ్చేసేది రా లెఫ్ట్ రైట్ వేసుకో డబ్బులు అదే.